హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా చేసుకుని మంచి నైట్ క్రీమ్ ఒకటి చూపిస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు అక్క స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవడానికి అలాగే పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ అలాగే అలాగే మన కలర్ అనేది ఇంప్రూవ్ అవడానికి మంచి క్రీమ్ అయితే చెప్పక్క ఇంట్లో ఇంట్లోనే ఈజీగా చేసుకునే మంచి క్రీమ్ ఒకటి చూపించక్క అని చాలా మంది అడుగుతున్నారు అందుకనే ఈ రోజు మంచి నైట్ క్రీమ్ ఒకటి చూపిస్తున్నానండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ క్రీమ్ అనేది మీరు సెవెన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి దీనికోసం ఇక్కడ నేను దోసకాయ అయితే యూజ్ చేస్తున్నానండి దోసకాయ యూజ్ చేయడం అన్న మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది అలాగే మన స్కిన్ కూడా చాలా హెల్దీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇది మాత్రం యూజ్ చేయండి ఇక్కడ నేను హాఫ్ దోసకాయ యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎక్కువైనా యూజ్ చేయొచ్చు మీకు తప్పకుండా అండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి ట్రై చేశాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఇవి మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను అప్ అలాగే నేను ఇక్కడ నానబెట్టిన బాదాం తీసుకున్నానండి ఇవి నైవి నైట్ నానబెట్టేసి తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను మీరు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఆరు ఐదు లేదంటే అంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఆల్రెడీ వేస్తున్నాను అంతే అలాగే ఇక్కడ నేను పిరుగు తీసుకున్నాను పిరుగు కూడా మీ స్కిన్ మీద ఉన్న పింపుల్ డార్క్ స్పాట్స్ అలాగే పిగ్మెంటేషన్ కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి చూడండి ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి చూస్తున్నారా ఈ రకంగా వేసుకున్నాక మీరు ఇది ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇది మనము స్ట్రైన్ చేసుకోవాలండి వడకట్టేసుకోవాలన్నమాట చూడండి దీంతో ఒక జ్యూస్ లాగేస్తే వస్తుంది కదండీ మన పేస్ట్ లాగైతే వేసుకున్నాము ఆల్రెడీ ఇప్పుడు ఇందులో నుండి జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తుంది కదా జ్యూస్ అనేది ఇలాగే మొత్తాన్ని మనము జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి మనం ఇప్పుడు సపరేట్ చేసుకున్నాక ఇది పేస్ట్ అనేది మిగులుతుంది కదండి అది మీరు ఫేస్ ప్యాక్లో అయినా వేసుకోవచ్చు ఒక ఫేస్ ప్యాక్లా వేసుకొని ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంచేసి మీరు తీసేయాలండి దీంట్లో మీరు పిరుగు కలుపుకొని ఫేస్ అయితే వేసుకోవాలి మీకు నచ్చితే మీకు ట్యాన్ రిమూవ్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇదే రకంగా మొత్తాన్ని జ్యూస్ అయితే సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారా ఎంత టైం పట్టింది జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీరు బాగా కొంచెం టైం పడుతుంది మీరు ఇలాగా జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి ఈ పేస్ట్ చెప్పాను కదండి మీరు ఫేస్ ప్యాక్ లాగైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి జ్యూస్ అనేది ఎంత చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోనే మనము ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సల్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక్కటైనా వేసుకోవచ్చు మనం ఇది ఒక సెవెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అందుకని ఇక్కడ టూ విటమిన్ ఈ క్యాప్సెల్ వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే మీరు కొంచెం కోకోనట్ ఆయిల్న వేసుకోవచ్చు కొంచెం వేసుకోండి కోకోనట్ ఆయిల్ కూడా ఎక్కువ వేయకండి లేదు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది కూడా మీ స్కిన్కి చాలా మంచిది ఆయిల్ అనేది చూడండి ఇది వేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి అలాగే కొంచెం నిమ్మరసం పసుపు అనేది మీ స్కిన్కి పడితే మాత్రమే వేసుకోండి లేకపోతే లేదు ఈ నిమ్మరసం వేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అలాగే మన స్కిన్ని లైట్నింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి డీప్ క్లీనింగ్ అనేది మంచిగా చేస్తుంది అందుకని ఇక్కడ లెమన్ జ్యూస్ వేసుకుని మొత్తాన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఒక చిన్న బాక్స్లో కానీ కంటైనర్లో కానీ వేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే మీరు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే ఈజీగా మీరు సెవెన్ డేస్ వరకు యూజ్ చేయొచ్చు అలాగే మీరు డైలీ నైట్ నైట్ ముందుగా ఫేస్ వాష్ చేసుకొని ఇది నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ మీరు ఫేస్ అయితే వాష్ చేసేసుకోవాలండి అప్పుడు మీకు ఒకసారి కనుక ఫేస్కి అప్లై చేసుకున్నారంటే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా స్మూత్గా అయితే తెలుస్తుంది స్కిన్ డిఫరెంట్ కూడా మీకు అర్థమవుతుంది వితిన్ త్రీ డేస్లో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే చెప్పాను కదండి సెవెన్ డేస్ వరకు ఇది మీరు చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్